సపోర్ట్ చేస్తారు ది క్రేజీ లోబో. కంజూష్, దాని మీద ఒక జోక్ ఉంది. స్టార్ట్ చేస్తే ఒక పెద్ద సెలూన్ ఉంటది, ఓనర్ లోబోనే ఉంటాడు. ఒక అబ్బాయి వస్తాడు, కటింగ్ చేపించుకుంటాడు. ఫస్ట్ బోని కటింగ్ అయిపోగానే కస్టమర్ అంటాడు, లోబో అన్న ఎంత అయింది బిల్ అంటే, నేనంట వద్దు రాజు అనుకో, వద్దురా రాజు ఫస్ట్ పూట బోని నేను తీసుకొని పైసలు అంట. రాజు అంటాడు, అరే థ్యాంక్ యూ అన్న, దేవుని మీద రాజు బిజినెస్ ఉంటది, బోని తీసుకోను. నెక్స్ట్ డే రాజు నా దుకాన్ తెరవక ముందు 100 బ్రెడ్లు పెడతాడు. 100 బ్రెడ్లు పెట్టి అంటాడు, అన్న నిన్న నువ్వు కటింగ్ చేసినావు, పైసలు తీసుకోలే, ఇది నా ప్రేమ నీకోసం, నా ప్రేమ ఇగో ఇంత నీకోసం. నెక్స్ట్ డే ఎడ్డి ఎవరొస్తారు కన్ఫ్యూజ్ చెప్పినా, మొసంబి మన యాంకర్ రవి. ఆ బ్రో నమస్తే, అస్సలాం వాలేకుం సలాం, కటింగ్ గిటింగ్ చేపించింది ఎంతరా లోబో అంటే, పైసలు వద్దు పోయా ఉండని, మొత్తం దేవుని మీద ఉంటది, వదిలేసిన పోయా. నెక్స్ట్ డే వచ్చే వాటికి నా ఖాన్దాన్ ఖాన్దాన్ మొత్తం షట్టర్ పక్కన కూర్చొని నిలబడి ఉన్నారు. అదే చుట్టాలకి మొన్న ఇతను జరిగిన విషయం చెప్తే ఎంత బాధపడ్డారు తెలుసా, నాకు ఇప్పుడు నువ్వు గెలకక్కు నీ కాలు పట్టుకుంట. ఒకరు ఉంటాడు నాస్ అంటాడు, పేపర్ లో యాడ్లు ఇస్తారు, పెద్ద పెద్ద బోర్డులు ఇస్తారు తెలుసు కదా, పెద్ద పెద్ద హోర్డింగ్స్ లా, ఆ 10 కేజీస్ 2 గంటల తక్కువ, 2 గంటల 10 కేజీస్ తగ్గు చేయాలా, ఓ మై గాడ్, నంబర్ చూసుకుంటాం, సోయన్సో సోయన్సో ఫోన్ చేస్తాం, టిరింగ్ టిరింగ్, హలో సార్ నేను లోబోన్ సార్, మీరు 2 గంటల 10 కేజీస్ తక్కువ చేస్తారంటారు, ఏంది కథ అంటే ఆఫీస్కి వచ్చి అంటారు. ఇక నేను ఎక్సైటెడ్ లో ఆఫీస్ లో పోతా, టిరింగ్ టిరింగ్ టింగ్ టాంగ్ బెల్ కొడతా, బెల్ కొట్టంగానే డోర్ తెరవంగానే ఒక అందమైన అమ్మాయి, మా పోరలకు ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్ లో కనపడితే చాలు డిమ్ అయిపోతాం అందులో, అది మొత్తం ఫారెన్ మైక్రో మినీ ఫుల్ టిప్ టాప్, ఇట్లా దర్వాజ తెరవంగానే మా పోరలు ఏ కాకా అక్కడికే డిమ్ అయిపోయినాం. పోయి మాట్లాడినా, ఎస్ మేడం ఏంది కథ అంటే, చూడు లోబో 2 అవర్స్ కి 10 కేజీస్, ఇది ఫస్ట్ సెషన్, ఈమె ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చింది, ఈమె నీకు లుక్ ఆఫ్టర్ చేస్తుంది అంటే, ఓకే రెడీ సార్ అంటాను. ఓకే నేను ఇప్పుడు ఏరోస్టేస్ ఈమె దగ్గర వెళ్ళిన, మేడం దగ్గర, మేడం అంటుంది, హే లోబో 2 గంటల్లో 10 కిలోలు తక్కువ చేస్తా, ఎట్లా తెలుసా, నువ్వు నా వెనకాల ఉరుకు, నన్ను పట్టుకో, నన్ను పట్టుకుంటే నేను నీది, నేను పట్టుకోకపోతే యువర్ లూస్ అనే వరకు రెడీ స్టార్ట్ అంటే, ఇక పోరి ఉరుకుతుంది, స్కెటింగ్ వేసుకొని ఇక నేను ఆయన వెనకల్నే ఇరుకుతున్నా 30 కిలోలు బాగ్ 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 బాగ్, 2 గంటేమే 30 కిలోలు తక్కువ అయిపోయినది, జోక్ పేలలేదు సారీ. ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది, చీమ ఖైరతాబాద్ గణేష్ కాడ ఉన్నది, చీమ ఏమో సికింద్రాబాద్ లో ఉన్నది, ఏనుగు అంటారు ఖైరతాబాద్ గణేష్ కాడ వచ్చే అంటే, చీమ ట్యాంగ్ వన్ కాడనే పోయింది, ఖైరతాబాద్ కాడ పోలే ఎందుకు చెప్పు, ఆ చీమ స్నానం చేయలేదు అందుకే ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి వెళ్ళలేదు. నీ కాలు పట్టుకుంటా నువ్వు కూసురా పోయి, రే ఏనుగు ప్లాస్టిక్ ది, బెల్ట్ తీసుకొని నాకు నేను కొట్టుకుంటారా, శారీరం వద్దురా, ఆ జనాల్లో తొక్కి చంపేస్తే సీమ చచ్చిపోద్ది కాబట్టి రాలేదన్న. వావురా వావ్ కూసోరా, ఖైరతాబాద్ కల్లా లడ్డు తింటారని చీమ రానియలే, కాదురా కాదురా, పోలీసులు కాబట్టి రానియలే, అందరు ఓడిపోయిరా ఓడిపోయిరా అని చేతులు లేపితే చెప్తా, ఏంటంటే ఆ ట్యాంక్ బండ్ ప్లాస్టిక్ది అది.